భగవంత్ కేసరి సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన భగవంత్ కేసరి మూవీ షేర్ కాటూర్లో భాగంగా విశాఖ సూర్యబాగ్లో గల మెలోడీ థియేటర్లో ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు విశాఖ చేరుకున్నారు. అనంతరం మెలోడీ థియేటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ చిత్రాన్ని హిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తనకు 7వ సినిమా అని తెలిపారు. తన రెగ్యులర్ జోనర్ దాటి బాలయ్యతో తీసిన సినిమాకి పెద్ద పేరు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కథ విన్న వెంటనే ఇద్దరు అమ్మాయిలు తండ్రి అయిన బాలకృష్ణ ఓకే చేశారన్నారు. కొద్ది రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని అన్నారు. బాలయ్యకు ఇది 108వ చిత్రమని, ఇందులో బాలయ్య జీవించారని ఆయన కొనియాడారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు బాగా వచ్చాయని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తీసిన సన్నివేశాలు పోలీసులు, ఉపాధ్యాయులు తదితరులు బాగా రిసీవ్ చేసుకున్నారని అన్నారు. వారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, ఈ సబ్జెక్ట్ ఆడపిల్లల తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యిందని అన్నారు. హీరోయిన్ శ్రీలీలకు మంచి సూపర్ హిట్ పడిందని అన్నారు. తనకు విశాఖతో ఎంతో మంచి అనుబంధం ఉందని, విశాఖలోనే అన్ని సినిమా కథలు రాసుకుంటానని గుర్తు చేశారు. అదేవిధంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ తాను పెళ్లి సందడి తర్వాత విజయ యాత్రల టూర్లో భాగంగా విశాఖ వచ్చామని అన్నారు. ఇది కంటెంట్ ఓరియంట్ సినిమా అని అన్నారు. ఇంకా చాలా మంది ఈ సినిమా చూడాలని, కుటుంబ సమేతంగా చూసే సినిమా అని అన్నారు. వరుసగా 3 సినిమాలు హిట్ కావడం చాలా ఆనందంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ సినిమా ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుందని అన్నారు. నటుడు సత్యసాయి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు కూడా పురుషులతో సమానమని అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. ధీరవనిత సునీత కృష్ణన్ ప్రజ్వల సంస్థ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఆమె సామూహిక లైంగిక దాడికి గురైనా కుంగిపోలేదని అన్నారు. శ్రీలీల పాత్ర మహిళలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తాను సినీ పరిశ్రమలో స్థిరపడేందుకు సహకరించిన దర్శకుడు అనిల్కు ధన్యవాదాలు తెలిపారు. నటుడు మురళి మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రేక్షకులు అఖండ విజయం చేకూర్చారని, ఇందులో మంచి పాత్రను చేశానని అన్నారు. తనకు కూడా ఇది 7వ సినిమా అని అన్నారు. నటుడు జీవన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్ర ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో నిర్మాత హరీష్ బెద్ది, శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ప్రతినిధి శ్రీనివాస్, మెలోడీ థియేటర్ ప్రతినిధులు రమణ, గౌరీశంకర్, బాలకృష్ణ, అభిమానుల సంఘం అధ్యక్షుడు కాళ్ళ శంకర్ పాల్గొన్నారు. థియేటర్స్కి అందరూ ప్రేక్షకులకు రావాలని చెప్పి టీం అందరూ అక్కడ రావడం జరిగింది. సో కొన్ని పరిస్థితుల వల్ల బాలకృష్ణ గారు మాతో జాయిన్ అవ్వలేకపోతున్నారని మీకు తెలుసు. సో ఎనీవే ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు మా థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను, మా ప్రొడ్యూసర్ సాహు గారు అండ్ హరీష్ గారు అండ్ విజయ్ బాబా, శ్రీలీల అండ్ లోకల్ శ్రీనివాస్ గారు అండ్ మురళీధర్ గారు అండ్ మై టీం నారాయణ గారు అండ్ సాయి అండ్ నవీన్ గారు, దగ్గర దివాకర్, సో టీం అందరు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుసగా ఇది నాకు 7వ సినిమా. సో 6 సినిమాల్లో బాగా ప్రతి సినిమాని ఒక్కొక్క జోనర్లో ట్రై చేస్తూ వచ్చాను. అన్ని సినిమాలు బాగా ఆదరించారు. అండ్ 7th ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. నా జోనర్ దాటి బయటకు వచ్చి బాలకృష్ణ గారితో ఒక డిఫరెంట్ స్పేస్లో చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో ఈరోజు నా కెరియర్లో ఏ సినిమాకి రానంత పేరు, ఏ సినిమాకి రానంత అప్రిషియేషన్ ఈ సినిమాకి వచ్చింది. అండ్ కాంపిటీషన్లో రిలీజ్ అయినా కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ బాలకృష్ణ గారి కాంపిటీషన్ కాదు, బట్ థియేటర్స్ ఇవన్నీన్నా కూడా ఇప్పటికి ఇప్పుడు మేము 7th డే 8th డే ఆల్మోస్ట్ ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా ఒక బ్రేక్ ఈవెన్ దరిదాపులకు వచ్చేసాం. నాకు తెలిసి రేపటి ఇంట్లోకి అందరూ కొనుక్కున్న వాళ్ళందరూ 80 to 90% సేఫ్ అయిపోతారు. అండ్ 2nd, 3rd week, 4th week కూడా రన్ ఉంటుందని చెప్తున్నారు. బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ, చిన్నపిల్లలందరికీ సినిమా బాగా నచ్చుతుందని. సో థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారిని మేము ముందు నుంచి ఒకటే చెప్పాము, ఎన్బీకే లైక్ నెవర్ బిఫోర్ అని. సో ఆ ట్యాగ్ పెట్టుకొని ఈ సినిమా మొదలెట్టాం. సో నిజంగా బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్, ఆయన చేసిన 108వ చిత్రం. ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. ముద్దుల మావయ్య కానీ, సమరసింహారెడ్డి కానీ, ఆదిత్యత్రి కానీ, నరసింహనాయుడు కానీ, సింహ కానీ. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆయన ఉండేది. ఈ సినిమాలో ముఖ్యంగా నేలకొండ భగవంత్ కేసరిగా ఆయన పాత్రలో జీవించారని చెప్పాలి. ఎమోషన్స్ కానీ, అలాగే ఇంటెన్స్ డ్రామా, శ్రీలీల బాలకృష్ణ గారి మధ్యలో వచ్చిన ఇంటెన్స్ డ్రామా కానీ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేశారు. అందరూ ఫ్యాన్స్ కూడా, ఎక్కడెక్కడున్న ఫ్యాన్స్ కూడా వాళ్ళందరూ నాకు ఫోన్స్ చేసి బాబుని చాలా బాగా చూపించారని చెప్పారు. అంటే ఎంత పెద్ద మాస్ హీరోని సాంగ్స్ లేకుండా ఒక 2.5 గంటల పాటు సినిమాని నడిపించి ఎమోషన్స్ తోటి, పెద్ద విజువల్ యాక్షన్ సీక్వెన్స్ తోటి. సో అది అందరూ ఈరోజు నాకు ఒక ధైర్యం ఇచ్చారు. నెక్స్ట్ నేను ఇలాంటి ఒక డిఫరెంట్ జోనర్స్ చేయడానికి. ఇంకా సినిమా బాగా రన్ అవుతుంది. రేపు సాటర్డే, సండే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా పెద్ద ఎత్తున వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నాం. సో ఈ సినిమాలో నాకు నచ్చిన స్లోగన్ మేమందరం వేసుకున్నాం, బనావో బేటీకో షేర్. ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చాం ఫిలింలో. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ద్వారా చిన్న పిల్లలు ఇది సొసైటీకి కూడా చాలా అవసరం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది పోలీస్ ఆఫీసర్స్ గ్రూప్స్లో కూడా, వాట్సాప్ గ్రూప్స్లో, టీచర్స్, లెక్చరర్స్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ సినిమా క్లిప్ని కట్ చేసి వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఇది చాలా అవసరం సొసైటీకి అని చెప్పి, ఒక మేకర్గా, ఒక రైటర్గా, డైరెక్టర్గా నాకు చాలా సాటిస్ఫై ఇచ్చిన ఫిలిం ఇలాంటి కొన్ని వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ. అండ్ ఇలాగే ఈ సినిమాని చూసి ఇంకా మమ్మల్ని బాగా ఆదరించాలి, కిడ్స్ని తీసుకెళ్ళండి. ముఖ్యంగా మనం ఇంట్లో కొన్ని చెప్పలేనివి కూడా, ధైర్యంగా చెప్పలేనివి కూడా వాళ్ళు సినిమా మీద ఒక బాలకృష్ణ గారు లాంటి ఒక మాస్ హీరో చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా బాగా ఈజీగా మైండ్లోకి ఎక్కుతుంది. అది చాలా అవసరం కూడా సొసైటీకి. బీయింగ్ ఏ గర్ల్స్ ఫాదర్ నాకు అది కరెక్ట్ అని పెట్టి చూపించాను, చాలామంది కనెక్ట్ అయింది. అండ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, అండ్ మిగతా ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా శ్రీలీల, తనకు కూడా కెరీర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్. తను పెళ్లి సందడి, ధమాకా తర్వాత మళ్ళీ ఇంకొక 100 crore కొడుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ పెళ్లి సందడి తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఇలా వస్తున్నాం థియేటర్ రౌండ్స్కి. బట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ద లవ్ యూ షోడ్ అస్. ఈ సినిమాకి మీరు ఇచ్చిన అప్రిసియేషన్, సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్, దానివల్ల ఇవాళ ఇంకా మేము డిసైడ్ అయ్యి ఒక టీమ్గా మేమే మీ దగ్గరికి రావాలి అని వచ్చాము. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమా, ఎక్కడైతే కాదు ఈ టైంలో కమర్షియల్ ఎలిమెంట్స్ వర్క్ అవుతాయి అనే టైంలో, ఒక ప్రాపర్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా విత్ అ వెరీ గుడ్ మెసేజ్. నాకు చాలా ప్రౌడ్గా ఉందండి దట్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ఎంటైర్ టీం మాత్రమే ఉంటారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అండ్ ఎస్పెషలీ బాలకృష్ణ గారు ఇలా ఒక సినిమా చేయాలనుకోవడం ఇట్స్ బికాజ్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ హార్ట్. సో అందరూ చూస్తున్నారు. ఇవాళ మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇంకా చాలామంది చూడాలి, ఇంకా చాలామంది రిపీటెడ్ టైమ్స్ ఆల్రెడీ వస్తున్నారు. బట్ మోర్ పీపుల్, మోర్ ఎలిమెంట్స్ మీరు ఎంజాయ్ చేయడానికి కూడా యాడ్ చేసాము. దంచవే మీరంతా కూతురు ఒక బిట్ యాడ్ చేసాము. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే మళ్ళీ మళ్ళీ హాలిడేస్లో మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యానర్లో వచ్చిన చాలా పెద్ద సినిమా, మాకు కూడా ఇది పెద్ద ఛాలెంజ్. సో మేము ఏదైతే నమ్మామో ఈ సినిమా ముందు చెప్తా ఉన్నాం, దసరా డెఫినెట్గా ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది, మంచి హిట్ అవుతుంది. మేమైతే నమ్మామో మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. ముందు ప్రేక్షక దేవులందరికీ నా హృదయకుల నమస్కారాలండి. అండ్ చాలా గర్వంగా ఉంది ఇంత మంచి సినిమా తీసినందుకు, అదే ఆదరణ మాకు వస్తున్నందుకు. చాలా మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంట్లో చాలా పిల్లలకు కానీ ఒక ఎమోషన్ కానీ అన్నీ మా డైరెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు, తీర్చిదిద్దారు. అట్లానే ఇలాంటి ఒక రోల్ చేయడానికి ముందుకు వచ్చిన బాలకృష్ణ గారు కూడా నమస్కారాలండి. అలా అందరికీ నమస్కారం. అద్భుతమైనటువంటి ఆదరణ చూపి అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి ప్రేక్షకులందరికీ, ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు. నేలకొండ భగవంత్ కేసరి అనే సినిమా బాలకృష్ణ గారికి, అనిల్ రావు గారికి గొప్ప పేరు ప్రతిష్టం తీసుకునేటువంటి మంచి సందేశంతో, మంచి కథతో ముందుకొచ్చిన సినిమా అఖండమైనటువంటి విజయం సాధించింది. అందుకు అందరం సంతోషంగా ఉన్నాము. ఈ సినిమాలో నాకు ప్రధాన పాత్ర, మంచి పాత్ర ఇచ్చి పోషించే అవకాశం కల్పించినటువంటి మా దర్శకులు అనిల్ రావు గారికి, మా నిర్మాతలకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైజాగ్ ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని ఇంత ఘన విజయంగా 7వ రోజు రేపు కూడా అందరూ చూడవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఇందులో నా పాత్ర మా పోలీస్ ఆఫీసర్, రెగ్యులర్గా పోలీస్ ఆఫీసర్గా చేస్తుంటాను. కానీ నా జీవితంలో మర్చిపోలేని రోల్ దగర్ దివాకర్ వచ్చిందండి వయ్యారి. దీనికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అండ్ నాకు శ్రీలీల గారు ఎంత హెల్ప్ చేశారో తెలుసు. నా గుండుకి మేకప్ లైట్గా ఆవిడ కూడా, సో కొబ్బరి నూనె రాయడం, ఆవిడ లోషన్లు ఇవ్వడం అన్నీ వాడేసాను అందరు. మా అనిల్ గారు అరే జీవన్ ఏం చేస్తారో నాకు తెలియదు, బాగా రావాలి అంతే, ఒకటే కాన్సన్ట్రేషన్. అక్కడేమో బాలయ్య బాబు గారు కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలని